ఏఏజీ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్థులు కండి. వద్దు వద్దు అన్న మనిద్దరి పేర్లు ఎందుకు ఇచ్చావే వ్యాసరచనకి? మరి ఏ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకపోతే ఎలాగా? అసలు దేనికోసం రాయాలో నాకు అర్థం కావట్లేదు. ఆలోచిస్తే ఏదో ఒక ఐడియా వస్తుందిలే. మరి నువ్వు దేనికోసం రాస్తున్నా? నేనా? మంచితనం గురించి. మంచితనమా? ఆ అవును, మంచితనమే. అరే ఏమైంది? చైన్ పడిపోయిందా? సరే నడిచి వెళ్ళిపోదాం. సరే, మంచితనం గురించి రాస్తానన్నావు, ఏం రాస్తావే? మంచితనం గురించి రాయడానికి అంత కష్టపడిన అవసరం లేదు. మంచితనం అంటేనే మా ఫ్యామిలీ అంటేనే మంచితనం. అవునా? అవును, మంచితనం గురించి రాయాలంటే పేజీలు పేజీలు రాయచ్చు తెలుసా. ఎగ్జాంపుల్కి ఒక విషయం చెప్పనా? చెప్పు. ఎవరైనా బర్త్డే అయితే ఏం చేస్తారు? కొత్త బట్టలు కొనుక్కుంటారు, కేక్ కట్ చేస్తారు, మహా అయితే పార్టీలు చేసుకుంటారు. బర్త్డే చేసుకున్న వారికి సర్ప్రైజ్గా గిఫ్ట్లు ఇస్తారు, అంతే కదా? అవునంతే. అదే మేమైతే ఏం చేస్తామో తెలుసా? ఏం చేస్తారు? మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా, మా అమ్మా నాన్న మ్యారేజ్ డే అయినా, మేము అసలు కొత్త బట్టలు కొనుక్కోం. మాకున్న దాంట్లో అనాథ పిల్లలకి బట్టలు కొనిస్తాం. పార్టీలు చేసి మేమే గొప్ప అని చెప్పుకోవాలనుకోము. మంచి భోజనం రెడీ చేసి ఆకలితో ఉన్నవారికి పంచిపెడతాం. మా ఫ్యామిలీలో ఏ హ్యాపీ మూమెంట్ జరిగినా ఏదో ఒక మంచి పని చేస్తూనే ఉంటాం. తిన్నదరక్క తిరిగేవారికి పార్టీలు చేయడం కాదు మంచితనం అంటే. ఆకలితో ఉన్నవారికి పెట్టడన్నం పెట్టడమే మంచితనం అంటే. అందుకే మా ఫ్యామిలీలో ఏ ఒక్కరి గురించి చెప్పినా బోల్డ్ అంత వ్యాసం రాయొచ్చు మంచితనం గురించి. సరే నేను వెళ్తాను. ఓకే బాయ్. ఓకే బాయ్. ఎవరి గురించి రాయాలి? మా నాన్న గురించి రాద్దాం. మా నాన్న మా ఇంట్లో అందరికంటే చాలా మంచివారు. సరే, టీ తీసుకోండి నాన్న. ఈ పెన్ నీ దగ్గర ఉందా? ఇది నాదే. కుళ్ళీదానా? నీ పెన్ ఏమైనా అరిగిపోద్దేంటి, లాగేసుకున్నావు. పర్లేదు, నా దగ్గర ఇంకా పెన్ ఉంది, రాసుకుంటాను. నా మొబైల్ ఇక్కడుందా? ఎక్కడుందని ఇల్లందరూ ఎదుర్కొంటున్నాను. ఈడేంటి ఈ టైంలో ఫోన్ చేశాడు? హలో, చెప్పు. డబ్బులు ఇచ్చేసాను కదా, ఇంకేంటి? ఏ మొత్తం సరిపెట్టేసింది కదా, ఇంకేంటి? ఇంకా ఇవ్వాలి నీకు సరిపోని. ఏంటి ఏమైనా చేస్తాడు? నువ్వు మాట్లాడుకో, ఊరుకుంటే ఎవరు రెచ్చిపోతున్నాడు? నువ్వు చెప్తే అర్థం కాదు నీకు. ఇలా మాట్లాడేస్తున్నారు? మా నాన్న అంటే ఏదో అనుకున్నాను కానీ. ఇంకెవరి గురించి రాయాలి? ఏమే సఖ్యత, నువ్వు ఇప్పుడే వచ్చావా నీళ్ళకి? అవును, మంచితనం గురించి పేజీలు పేజీలు రాసేస్తానన్న వ్యాసం ఎంతవరకు రాసావేంటి? ఏం వ్యాసం రాయడమో ఏంటో. కూర్చో. మా నాన్న గురించి రాద్దామనుకున్నానే, పేపర్ తీసాను, స్టార్ట్ చేశాను. కానీ మా నాన్న సడన్గా ఎవరో ఫోన్ చేశారు,
ఆ ఫోన్లో పచ్చి బూతులు తిట్టేశారే. నీకు తెలుసు కదా నాకు బూతులు తిట్టేవారంటే అస్సలు ఇష్టం ఉండదు. మా డాడీ అలా ఎప్పుడు తిట్టడం చూడలేదే. కోపం వచ్చిందంట కోపములు అలా తిట్టేశారంట. కోపం వస్తే మాత్రం అలా తిట్టేస్తారంటే అందుకే చిరాకొచ్చి పేజీ చింపేసి అవతల పాడేశా. అయినా బూతులు తిట్టినంత మాత్రాన చెడ్డోళ్ళు అయిపోతారా ఏంటి? ఏమోనే నాకు అలా బూతులు మాట్లాడేవారంటే అస్సలు ఇష్టం ఉండదు. అది సరే కదా మా అమ్మ గురించి రాద్దామనుకున్నాను. మా అమ్మ చాలా మంచిది. మాకున్నదో లేదో చూసుకోకుండా అందరికీ సాయం చేస్తుంది. అన్నిదానాల కన్నా అన్నదానం గొప్పదని మా అమ్మ ఆకలితో ఉన్నవారందరికీ కూడా కడుపు నిండా అన్నం పెడుతుంది. సరే మా అమ్మ గురించి రాద్దామనుకునేసరికి ఎవరు? ఏమ్మా సఖ్యత బాగున్నావా? నేనమ్మా మీ మేనత్తని. అత్తయ్య మీరా? ఎలా ఉన్నారు అత్తయ్య? బాగున్నానమ్మా. కూర్చోండి అత్తయ్య. ఎప్పుడో చిన్నప్పుడు చూసానమ్మా, పెద్దన వైపు ఏమన్నా ఇప్పుడు మంచినీళ్ళు తాగుతారా అత్తయ్య? సరే తీసుకురామ్మా. సరే ఉండండి. ఏం చేస్తుందమ్మా? అమ్ముంది అత్తయ్య, పిలుస్తాను అత్తయ్య, కూర్చోండి. అలాగేనమ్మా. అమ్మా అత్తయ్య వచ్చారమ్మా, రామ్మా. అత్తయ్య? అవునమ్మా. అయ్య బాబోయ్, అదేంటమ్మా? నాకు ఒంట్లో బాగాలేదు, పడుకున్నానని చెప్పు. నీకు బాగానే ఉంది కదమ్మా. సఖ్యదా నీకు తెలీదు ఆయన ఏ ముఖం పెట్టుకుని వచ్చిందా గుమ్మలోకి సిగ్గు లేకుండా? నా అవసరం ఏదో వచ్చింది అందుకే వచ్చి ఉంటా. అదేంటమ్మా అలా అంటావు? అత్తయ్య కనబడితే బాధపడుతుందా? బయటికి వెళ్దాం. అమ్మాయి చెప్తే వినిపించుకోవా, నేను రాను. ఆ మనిషి ఎటువంటిదో నీకు తెలీదు. ఆ మనిషితో బోలు బాధలు పడ్డాను, నీకేం తెలుసు? అలా మాట్లాడతావేంటమ్మా, రా బయటికి. సఖ్యత ఆవిడ నన్న మాటలు పెట్టిన బాధలు ఇంకా నా గుండెల్లోనే ఉన్నాయమ్మా, నేను అంత త్వరగా మర్చిపోలేనమ్మా. అదేంటమ్మా అలా అంటావు? ఎందుకిలా మాట్లాడుతున్నావు నువ్వు? అత్తయ్య బాధపడుతుందమ్మా. అమ్మాయి నీకు తెలీదు, నేను లేనని చెప్పు. ఆవిడే వెళ్ళిపోద్ది, దాని ముఖం చూడడం నాకు ఇష్టం లేదు. ఆవిడ నన్ను ఎంత బాధ పెట్టి హింసించిందో నేను ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. ఆవిడ చేసిన ఘనకార్యానికి. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను లేనని చెప్పు, ఆవిడే వెళ్ళిపోద్ది. ఎన్నిసార్లు చెప్పిన వినిపించుకోవేంటి? వెళ్ళిపోమని చెప్పు, ఆవిడే వెళ్ళిపోద్ది. ఒక్కసారి బయటికి రామ్మా ప్లీజ్ అమ్మా. సఖ్యత చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను చెప్పమన్నా చెప్పేళ్ళి, ఒకసారి చెప్తే అర్థం కాదా? అందరూ నా ప్రాణం తీయడానికి వచ్చారు. అత్తయ్య 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 వెళ్ళకండి అత్తయ్య, లోపలికి రండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అత్తయ్య రండి అత్తయ్య. వద్దమ్మా, నా తప్పు తెలుసుకుని వచ్చా. అత్తయ్య నేను మాట్లాడతాను అత్తయ్య, లోపలికి రండి అత్తయ్య. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య రండి అత్తయ్య. అత్తయ్య నా మాట వినండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. అదేంటమ్మా అలా మాట్లాడావు? అత్తయ్య బాధపడి వెళ్ళిపోయింది, ఎందుకు అలా మాట్లాడావమ్మా? నీకు తెలియదమ్మా సఖ్యత, పెళ్ళైన కొత్తలో తాతయ్యలతో కలిసి ఉన్నప్పుడు మీ అత్తయ్య ఎన్నో అల్లరి పనులు చేసి నా మీద పెట్టేది. మీ తాతయ్య, నానమ్మ, కడకు మీ నాన్న కూడా ఎన్నో మాట్లాడేవారు తెలుసా? ఎవరూ నన్ను అర్థం చేసుకోలేదమ్మా. అప్పుడేదో తెలియక చేసింది, ఇప్పుడు ఇంటికొస్తే అలా బాధ పెట్టి పంపిస్తావమ్మా. సఖ్యత అవి నన్ను ఎంత బాధ పెట్టిందో నీకు తెలియదమ్మా. బాధ పెట్టిన వారిని బాధ పెడితే అది మంచితనం ఎలా అవుతుందమ్మా? మన ఇంటికి వచ్చిన వారిని గౌరవించాలి కదమ్మా. నువ్వు నాకు చెప్పనవసరం లేదు, నువ్వు చిన్నపిల్లవి, మంచితనం గురించి గౌరవం గురించి నాకు తెలుసు. మాట్లాడకుండా వెళ్ళు. సరేనమ్మా. మా అమ్మ మా నానమ్మల్ని ఒకలాగా మా అమ్మమ్మల్ని ఒకలాగా చూస్తుంది. అలా భేదం చూపిస్తే మంచితనం కాదని మా అమ్మ గురించి కూడా నాకు రాయాలనిపించలేదు. ఏమో ఏం రాయాలో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. రాస్తాను, టైం ఉంది కదా, ఆలోచించి రాస్తా. సర్లే అయితే నేను కూడా రాయాలి కదా, దేనికోసం రాయాలో నాకు అసలు అర్థం కావట్లేదు. ఎవరమ్మా నువ్వు? ఇక్కడ కూర్చున్నావేంటి? అక్క
కన్నీళ్ళేంటమ్మా గారు, ఈ స్థలం మీదండి, ఊరికనే కూర్చున్నాను. కూర్చో, ఈ స్థలం నాది, నువ్వెందుకు కూర్చున్నావు అని అడగట్లేదమ్మా. నీ కన్నీళ్లు చూసి ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతున్నానమ్మా. నాది అనుకున్నది ఏదైనా ఒకరోజు విడిచిపెట్టవలసిందే. మనలో ఉన్న మంచితనం మాత్రం మనతో ఉంటుంది, మనతో కూడా వస్తుందమ్మా. ఆ మంచితనం మనుషుల్లో కనబడకే, కనీసం ప్రకృతిలో ఉన్న మంచితనం మనుషుల్లో కనబడకే బాధపడుతున్నాం తాతయ్య గారు. మనకన్నా ఈ చెట్లేనయ్యం తాతయ్య గారు. మనం విడిచిపెట్టిన చెడుగాలి పీల్చుకుని మనకు మంచిగాలిని ఇస్తున్నాయి. కానీ ఈ మనుషులు మాత్రం చెడు చేస్తే తిరిగి మరలా చెడునే చేస్తారు. అసలు ఏం జరిగిందమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? మా స్కూల్లో వ్యాసరచన పోటీలు పెడితే నేను మంచితనం గురించి వ్యాసం రాద్దామనుకున్నాను. ఎవరి గురించో ఎందుకు, మా ఫ్యామిలీ చాలా మంచివాళ్ళు కదా, మా ఫ్యామిలీ గురించి రాద్దామనుకున్నాను. సర్లే, మా నాన్న గురించి రాద్దామని స్టార్ట్ చేశాను. నా ఎదురుగా ఎవరినో పచ్చి బూతులు తిట్టారు. నాకు చిరాకు వచ్చేసింది, అస్సలు నచ్చలేదు, మానేశాను. మా అమ్మ మంచిది కదా, మా అమ్మ గురించి రాద్దామనుకుంటే ఇంటికి వచ్చిన అత్తయ్యను ఎప్పుడో బాధ పెట్టిందని గుమ్మంలో నుండే తిట్టి పంపించేసింది. మా అమ్మ నాన్న ఇద్దరిలో కూడా ఏదో చెడు కనిపించింది. నా దృష్టిలో చెడస్సులు చేయనివారే మంచివారు తాతయ్య గారు. సర్లే కదా అని మా అక్క గురించి ఆలోచించాను. చిన్నప్పుడు మా నాన్న జేబులో డబ్బులు తీసేసి మా అక్క మీద పెట్టేసేదాన్ని. మా అమ్మ మా అక్కను చితక బాధేసేది. మా అక్క చాలా మంచిదని నేను అనుకునేదాన్ని. చాలా ఇన్నోసెంట్గా ఉండేది. ప్రతిరోజు పూజ చేసిన తర్వాతే ఏ పనైనా చేసేది. అటువంటిది మొన్న మంచినీళ్ళు తీసుకోండి అన్న. వద్దురా, అక్క కనిపించేదాక ఏం తినలేను, ఏం తాగలేదు. 3 రోజులైంది, కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు. అక్క వచ్చేస్తాను నాన్న, మీరు మంచినీళ్ళు తాగండి. వద్దమ్మా, ఎతగిన చోట్లేదు, అడగిన మనిషి లేడు, ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏం అర్థం కావట్లేదు. అయ్యో నాన్న, తీసుకోండి నాన్న, అక్క వచ్చేస్తాను నాన్న, బాధపడకండి నాన్న, మంచినీళ్ళు తాగండి నాన్న. వద్దమ్మా, ప్లీజ్ నాన్న, తీసుకోండి. అక్క కనిపించేదాక ముట్టుకోండమ్మా. అమ్మా, ఎవరో ఫోన్ చేస్తున్నారు చూడమ్మా. ఇదిగోండి నాన్న. హలో, ఎవరండి? నాన్న నేను. అమ్మా, నువ్వా? ఎక్కడున్నావురా? ఏమైపోయావురా తల్లి? నాన్న, నేను బ్రతికే ఉన్నాను, నా కోసం వెతకండి. వెతికేరని తెలిస్తే నేను చచ్చిపోతాను, అర్థమైందా మీకు? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? ఎక్కడున్నావురా? అమ్మా, నేనేం చేసానో ఏం చేస్తున్నానో నాకు బాగా క్లారిటీ ఉంది. 1 సంవత్సరం నుంచి ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి కూడా చేసుకున్నావు. నా గురించి ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు, ఇది చెప్తామని ఫోన్ చేశాను. నా బ్రతుకు నన్ను బ్రతికినివ్వండి, నన్ను ఇంకా మర్చిపోండి, నన్ను ఇంకా మర్చిపోండి, నన్ను ఇంకా మర్చిపోండి. అమ్మా, ఫోన్ పెట్టద్దు అమ్మా. అక్క, ఫోన్ పెట్టకమ్మా. అమ్మా, అమ్మా తల్లి, ఒకసారి నాతో మాట్లాడమ్మా. అమ్మా, హలో తల్లి. అమ్మా, పెట్టేసి. అక్క, అక్క మళ్ళీ చేస్తా. అక్క, హలో. చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. అక్క, అక్క. అయ్యో, నా కూతురు ఎంత పని చేస్తుంది. అమ్మా, ఎవరిని చూసినా పైకి మంచిగానే కనపడతారు, కానీ ఎవరు అన్ని విషయాల్లో మంచిగా ఉండలేరు తాతయ్య గారు. నీ వయసు చిన్నదైనా నీ మనసు చాలా పెద్దదమ్మా. నడి రోడ్డు మీద ఈ దేశపు ఆడబడుచు ధైర్యంగా తిరగలేని దౌర్భాగ్యపు రోజులలో 6 కాలం రెక్కల ముక్కల చేసుకుని
అన్నం పండిస్తున్న ఈ రైతన్న శోకం చూసే మనిషి లేని పాడులోకంలో ఎవరు ఏమైనా ఏది ఎలాగున్నా అభివృద్ధికి పన్ను కంటే మిన్నయేదని మధ్యతరగతి కడుపులు కొడుతున్న పాలకుల పంతం చూస్తుంటే ఏమి చెప్పనమ్మా. కరోనాతో కదిలిపోని దేశం లేదు, పాడికట్టని రాష్ట్రం లేదు, కన్నీరు పెట్టని ఊరు లేదు. మరికొందరికి చేతికి పనిలేక కాలే కడుపుతో కుమిలిపోయారు. కానీ నానా, నీకొక విషయం చెప్తాను. ఈ విషయంలో మనలో మనతో ఒకటిగా బతుకుతున్న కాకైనా కుక్కైనా కరోనాతో చనిపోవటం నీకు తెలుసమ్మా? లేదు తాతయ్య గారు, నేను చూడలేదండి. మంచి మనిషి అన్నవారు ఈ లోకంలో ఎవరున్నారమ్మా? అసలు మంచి మనిషే లేరంటారా తాతయ్య గారు? లేరమ్మా. మంచి మనుషులు ఉంటే ఈ లోకంలో ఇలా ఎందుకు జరుగుతుంది? పోనీ, మనిషిని మంచిగా చేసేవారు లేరా తాతయ్య గారు? చిన్నపిల్లవైనా చాలా లోతుగా ఆలోచిస్తున్నావమ్మా. చెబుతానమ్మా, అన్నీ చెబుతాను. మంచి మనిషి అంటే ప్రేమ, సంతోషం, సమాధానం కలిగి ప్రతి విషయంలో దీర్ఘశాంతాన్ని కనుపరుచుతూ దయాలత్వం, మంచితనం, విశ్వాసం కలిగి సాత్వికమతో ఆశానిగ్రహంతో జీవించేవారేనమ్మా మంచి మనుషులు. డబ్బు, పదవి, అందం, పలుకుబడి కోసం ఎంతటి ఘాతుకానికైనా ఎగబడుతున్న ఈ దుష్టలోకంలో మంచి మనుషులు మనకెక్కడ దొరుకుతారమ్మా? సరిగ్గా 2000 సంవత్సరాల పూర్వం ఇజ్రాయిల్ అనే ఒక దేశంలో ఒక పేద కుటుంబంలో ఒక బాబు పుట్టి పెద్దవాడయ్యాడు. ఆయన సమాజాన్ని సంస్కరించే మనిషి. కామ, క్రోధ, లోభ, మదమచ్చార్యాలపై పైచేయి వేసినవాడు. ప్రేమను పంచి, మంచిని పెంచి, నీతిని నాటి ప్రపంచానికే సవాలుగా బ్రతికిన మనిషి. అయితే తల్లి, ఆ పుణ్యాత్ముని కూడా ఈ పాడులోకం 3 మేకలతో సిలువు వేసి ప్రాణం పోయే వరకు హింసించి హింసించి చంపారమ్మా. అయ్యో తాతయ్య. అయితే ఒక అద్భుతం జరిగిందమ్మా. ఆ మంచి మనిషి 3వ రోజు మంచిని గెలిపిస్తూ మరణాన్ని చంపేస్తూ మరలా మనిషి అయ్యాడమ్మా. ఆయన పేరే యేసు క్రీస్తు తల్లి. ఆ మనిషి బ్రతికిన తర్వాత ఆయనలా బ్రతకాలని అనుకున్న వారెందరో మంచితనాన్ని అందించారు, మంచి మనుషులుగా మారిపోయారు. అవునా తాతయ్య గారు, ఆయన మనుషులు మంచిగా చేస్తారా? అవును తల్లి, మనసును మార్చి మనిషిని మనసున్న మహారాజుగా చేసేవాడే యేసుక్రీస్తు. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు, జన్మ కర్మ పాపం లేని యథార్థవంతుడు. ఆయన పుట్టుక యథార్థం, ఆయన జీవించిన జీవితం వాస్తవం. ఆయన అందు విశ్వాసముంచిన జీవితాలను రంగు, రుచి, వాసన, విలువలేని నీళ్లను ద్రాక్షరసం చేసినట్లు చితికిన బ్రతుకులను వెలిగిస్తాడు, అలసిపోయిన జీవితాలను నిలబెడతాడు, కురుంగిపోయిన కుటుంబాలను కరుణిస్తాడు. ఎందుకు బ్రతకాలి, ఎలా బ్రతకాలి అనే అల్లాడే అభాగ్యులను ఆదరిస్తాడు. ఏసే రక్షకుడమ్మా, ఏసే పాప క్షమాపణ బలిపశు అమ్మా, ఏసే ఆరోగ్య ప్రదాత, ఏసే కనికర కీర్తి స్వరూపుడమ్మా. ఏసు కంటే మించిన వారు లేరు. ఇక పుట్టబోరు, శరీరంలో పాపముంది కానీ ఏసు శరీరంలో పాపం లేదు. లోకంలో శాపముంది కానీ ఆయన చరిత్రలో అక్రమం లేదు. ఆయన కంటే మంచివారు, మించిన వారు వేరే ఎవరు లేరు తల్లి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేదమ్మా. అవునా తాతయ్య గారు, ఆయన నమ్మిన మనుషులను ఆయన మంచిగా మారుస్తారా? అవునమ్మా, ఆయన నమ్మిన వారిని మంచి మనుషులుగా మారుస్తారమ్మా. వస్తానుండమ్మా. ఇదిగోనమ్మా, ఈ బైబిల్లో ఆయన గురించి ఎన్నో సంగతులున్నాయి. ఇది చదివిన ఎందరో పాపులు పరిశుద్ధులుగా మారిపోయారమ్మా. ఇది చదివి వ్యాసాలు రాయినక్కర్లేదమ్మా. మన జీవితం మార్చుకుంటే చాలమ్మా. ప్రతిరోజు చదువుకోమ్మా. అలాగే తాతయ్య గారు. ఇదిగో బ్యాగ్ తీసుకుని వెళ్ళు ఇంటికి. మీ ఇంటి దగ్గర దింపనమ్మా. వద్దండి తాతయ్య గారు, నాకు సైకిల్ ఉంది, నేను వెళ్ళిపోతా. జాగ్రత్తగా వెళ్ళమ్మా. చాలా మంచి విషయాలు చెప్పారు తాతయ్య గారు. అవునమ్మా, బైబిల్లో ఇంకా మంచి విషయాలు ఉంటాయి. ఈ లోకంలో ఎవరు మంచివారు లేరనుకున్నాను గాని ఒక మంచి దేవుని పరిచయం చేశారు తాతయ్య గారు. చాలా థ్యాంక్స్ తాతయ్య. పర్వాలేదమ్మా, జాగ్రత్తగా వెళ్ళమ్మా. అలాగే తాతయ్య గారు.
కాలం కలిసిరాక కడుపు మంట తట్టుకోలేక తన శరీరాన్ని నమ్ముకుని బ్రతుకుతుంది ఓ అభాగ్యురాలు. ఆ ఊరి పెద్దలు పాపంతో ఆడుకుంటున్న పురుషుణ్ణి వదిలేసి నాన్నవారు లేని అనాథను, పట్టెడన్నం కోసం పడిగాపులు కాస్తున్న అమాయకురాల్ని అంతం చెయ్యాలని పంతంతో తలోరాయి పట్టుకుని వీధులన్నీ తిప్పి తిప్పి కొడుతున్నారు. ఊరి గవినను రచ్చబండ చేసి ధర్మాన్ని వారి చుట్టం చేసి అబలను రాళ్లతో రక్తపాతం సృష్టించి రాక్షసత్వంతో కలరాయాలని కంకణం కట్టుకుని రాళ్లు రువ్వుతున్నారు ఆ ఊరి పెద్దలు. ఇంతలో రచ్చరచ్చ చేస్తున్న రచ్చబండ దగ్గరకు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల పరివారంతో గ్రామ ప్రవేశం చేస్తున్నారు. బోధకుడా, మా ధర్మం పాపం చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపమంది, మరి నీ ధర్మం ఏమంటుంది అని ఎదురు ప్రశ్నించారు. వారి మాటల మాటున ఉన్న అన్యాయాన్ని, వారి మనస్సుల్లో దాగి ఉన్న ఆక్రోశాన్ని పసిగట్టిన నీతి స్వరూపుడైన యేసుక్రీస్తు, మీలో పాపం చేయని వాడు ఎవడో వాడు మొదటి రాయి ఈమె మీద వెయ్యండి అని గర్జించాడు. అయినా ఒక్కడు కూడా రాయి వేయలేకపోయాడు. అక్కడ నిలువలేకపోయారు. నాటి ధర్మానికి నేటి మంచికి మధ్య సిగ్గుతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని చావు బ్రతుకుల మధ్య వణుకుతున్న ఆ స్త్రీని చూసి ఆ కరుణమయుడు మహాకనికరంతో నింపబడి, అమ్మా, ఎవరు ఏ చట్టం ఏ ధర్మం నీ మీద రాయి వేయలేదా? అమ్మా, నేను కూడా నిన్ను శిక్షించను, అయితే ఇక నువ్వు పాపం చెయ్యకు అన్నాడు. ఆ మంచి మనిషి మనసుకు మంచులా కరిగి మనసు మార్చుకుని, ఇక ఎప్పటికీ ఈ చీకటి నా బ్రతుకులో చూడనని కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. పాపానికి పరాకాష్ట నెత్తుటుడ్డే మరణం, ప్రేమకు పరాకాష్ట చితికిన బ్రతుకులు చిగురించడం. పాపం తన రూపం శాపంగా మార్చుకుంటే ఆ మంచి మనిషి ప్రేమకు క్షమాపణ ప్రతిరూపంగా ఇచ్చాడు. పాపిని ప్రేమించి, పాపిలో ఉన్న పాపాన్ని ద్వేషించి, పాపిని పరిశుద్ధపరిచే ఈ సృష్టిలో ఒకే ఒక్క మంచి మనిషి నజరేయుడైన యేసుక్రీస్తు. మానవుని శరీరం, ప్రాణం, ఆత్మ అన్యాయాన్ని, అక్రమాన్ని, అధర్మాన్ని పెంచి పోషిస్తుంటే పాప శరీరంలో పాపరహితుడిగా ఆవిర్భవించింది యేసుక్రీస్తు మాత్రమే. మనసును మార్చి మనిషిని మనిషిగా చేసి పాపక్షమాపణ అనుగ్రహించే దేవుడు యేసుక్రీస్తు తప్ప ఎనంత విశ్వంలో పాపికి రక్షణ, రోగికి స్వస్థత, మనిషికి విడుదల, ఆత్మకు శాంతి, కళ్ళు మూసిన తర్వాత స్వర్గాన్నిచ్చే వేరొక దిక్కులేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.